वेलकम टू टेंपल किचन्स मनमु समर स्पेशल फर्मेंटेशन राइस अंटे चद्दन्नम तैयार चेसुकुने विधानम गुरिंची तेलुसुकुंदाम। मुंदुगा ओक मट्टी पात्र तीसुकुनी लेदंटे स्टील गिन्नैना पर्लेदु तीसुकुनी अंदुलो रात्रि मिगिलिन अन्नंनु वेसुकुनी चक्कगा पिसकाल। इंदुलो विषयं एमंटे B12 విటమిన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా చలవ కూడా ఈ సమ్మర్ సీజన్కి ఆయిల్ అటువంటివి తినకుండా ఈ చద్దన్నం కనుక తినగలిగితే ఎటువంటి గ్యాస్ ఫామ్ కాకుండా స్టమక్లో అసిడిటీ ఇష్యూస్ ఇటువంటివి ఏమన్నా కూడా పోతాయి. ఎట్లా నిట్టుగా పిసికి మెతుకు మెతుకు కలవకుండా నిట్టుగా పిసికిన తర్వాత అవసరానికి తగినంత మజ్జిగను దాంట్లో కలుపుకొని నిట్టుగా పిసకండి. ఎటువంటి ఉండలు లేకుండా పిసుకొని కలుపుకొని నీట్గా పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు మజ్జిగ రాత్రి పులుస్తుంది కాబట్టి అవసరానికి తగినంత ఉప్పు కొద్దిగా కలుపుకోవడం వల్ల మనకి ఆ పులుపునెస్ తెలియదు. కొద్దిగానే కలుపుకుంటున్నాను, ఎంత అవసరమైతే అంతే కలుపుకోండి. ఉప్పు ఎంతవరకు తక్కువ ఉంటే అంత హెల్త్కి మంచిది అనేసి అంటారు. సాల్ట్ తక్కువ తినడమే హెల్త్కి మంచిది. తర్వాత ఇట్లా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగుందో నీట్గా. ఇది చూడడానికి ఆల్మోస్ట్ అలా గంజి టైప్లో కనిపిస్తుంది, కానీ గంజి కాదు. ఇందులో మనం టేస్ట్ కోసము 4 పచ్చిమిరపకాయలు, తర్వాత నేను తీసుకున్న అన్నానికి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కారం ఎక్కువ తింటాం మేము అందుకనేసి. దాంట్లో ఒక ఎర్రగడ్డ నీట్గా సన్నగా తరుక్కొని దాంట్లో వేసి కలుపుకున్నామంటే మనకు కావలసిన చద్దనం రెడీ అయిపోయింది. దీంట్లో మనము దీనికి ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ అట్లా వదిలేసేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే చక్కగా ఫర్మెంట్ అయ్యి అంటే పులిసి దానిలో పులవడం వల్ల ఏమిటంటే విటమిన్స్ అన్నీ యాడ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి పులవడం వల్ల. B12 విటమిన్ అనేది మెయిన్ దీంట్లో. ఇట్లా ఓవర్ నైట్ పులిసిన తర్వాత చక్కగా తీసుకొని టిఫిన్కు బదులుగా దీన్ని ఒక కప్పులో వేసుకొని, కావాలంటే మీరు ఈ మరి సేమీ సాలిడ్ కప్పులో వేసుకొని తినొచ్చు, లేదంటే ఇంకొద్దిగా మజ్జిగ లేదంటే ఇంకైనా పుల్లగా మరీ పుల్లగా అనిపిస్తే కొద్దిగా పాలు కలుపుకోండి ఆ పులుపు తగ్గడం కోసం. మరి ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవద్దండి, టేస్ట్ పోతుంది. వేసుకొని నీట్గా దీంతో ఏదైనా పచ్చిమిరపకాయ కానీ ఆవకాయ కానీ ఏదన్నా ఏదన్నా సరే పచ్చడి కానీ మీ ఇష్టం మీ ఇంట్లో ఏది ఉంటుంది దాంతో మిక్స్ చేసుకొని తింటే అబ్బా ఇది మామూలుగా ఉండదు ఈ రుచి. మా ఇంట్లో టమాటా పచ్చడి ఉంది, ఆ టమాటా పచ్చడితో నేను తింటున్నాను ఈరోజు. అద్భుతంగా ఉంది, 2 కప్పులు లాగిచ్చినాను. మా మిస్సెస్ అయితే ఒక్కప్పే తినింది, చాలా బాగుంది అనిపించింది ఆమెకి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ ఇది, పిల్లలకు తినిపించండి.